జర్నలిస్ట్ రంజిత్ రెడ్డి అరెస్ట్ రెక్కి వేసి అరెస్ట్ చేసిన పోలీసులు రంజిత్ అరెస్టమెంట్ ఖండించిన కేటీఆర్ హరీష్ రావు రాత్రి బెయిల్ ఇచ్చిన కోర్టు విడుదలకు అయిన రంజిత్ చెప్పినా రాత్రి మళ్ళా మెజిస్ట్రేట్ కూడా ఇవి సరైన కేసులు కావు దీనికి అసలు జైలు పంపాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పేసి బుద్ధి చెప్పి గడ్డి పెట్టి పోలీసులకు పంపించినటువంటి పరిస్థితి మేము చెప్పి చెప్పారా స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్ అని చెప్పినా కూడా ఎంత చెప్తింటారా ఇన్నారు మాకు పైన వైట్ కలర్ వైట్ కలర్ ఏమంటే ఒకటి వైట్ కలర్ చెప్పారు వైట్ కలర్ ఏ వైట్ కలర్ చెప్పినా మరి ఆయనకి ఏం తెలుసా ఏ వైట్ కలర్ చెప్పారు అంతే కదా సెక్షన్ తెలుసు ఆయనకి ఏం తెలుసు ఎవరు బలి చేస్తారు వీళ్ళేం బలి చేస్తారు చివరికి అది జర్నలిస్ట్ రంజిత్ రెడ్డి అరెస్ట్ రాష్ట్రంలో మరోసారి జర్నలిస్ట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు వైఆర్టీవీ జర్నలిస్ట్ రంజిత్ రెడ్డిని శనివారం పోలీసు అరెస్ట్ చేశారు ఉదయం తన ఆఫీస్ కు వెళ్తుండగా రెక్కి వేసి పోలీసులు ఓ దొంగల అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పట్టుకుపోయారు హరీష్ అనే ఓ మాజీ కార్పొరేటర్ షరీఫ్ అనే ఓ మాజీ కార్పొరేటర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం ఇంటర్నెట్ లో ఓ వీడియోను కనిపించిందని అందులో జర్నలిస్ట్ రంజిత్ సీఎం రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డిని తిట్టారని అవమానకరంగా దూషిస్తున్నాడని తెలిపారు. ఇక ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేయాలని వాటికి సంబంధించిన లింక్స్ ను జత చేసి నవంబర్ 8వ తేదీన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఫిర్యాదు చేశాడు. దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి శనివారం రోజున ఉదయం 10 గంటల ప్రాంతంలో కాపు కాసి వైఆర్టీవీ ఆఫీస్ దగ్గర రంజిత్ ను అరెస్ట్ చేశారు. సిసిఎస్ స్టేషన్ కు తరలించారు. శనివారం రాత్రి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జర్నలిస్ట్ రంజిత్ వైఆర్టీవీ అరెస్ట్ అప్రజాస్వామికం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రశ్నించే వారంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత వణుకు అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపై అక్రమ కేసులు దాడులు చేస్తున్నారని 11 నెలల పాలనలో జర్నలిస్టులపై దాడులు అక్రమ కేసులు నిత్యం కృతమయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి చేసే దద్దమ్మ పనులను నిలదీసేందుకే రంజిత్ ను నిర్బంధించారని వెంటనే రంజిత్ ను విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు సైతం రంజిత్ రెడ్డిని అరెస్ట్ ఖండించారు. నిఘా వేసి రెక్కి నిర్వహించి ఒక జర్నలిస్టు నిర్బంధించడం అప్రజాస్వామికం అన్నారు. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజల తరపున నిలదీస్తే సంఖ్యలు వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తప్పులను ఎత్తి చూపితే అరెస్ట్ చేస్తారంటూ నిలదీశారు. అరెస్ట్ చేసిన రంజిత్ వెంటనే విడుదల చేయాలని అతనిపై పెట్టిన ఆక్రమ కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. మొత్తానికైతే ఒక అంటే ఎట్లా అంటే గజ దొంగనో లేకపోతే దొంగల మూట నాయకుడిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అంటే ఇక్కడ మిస్ అయితే ఇంకొకటి తేలుతాడు అన్నట్టు ఉంటుంది చూడు. ఆ విధంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవంగా రంజిత్ గారు మీ మీద కేసు అయింది ఎఫ్ఐఆర్ అయింది మీరు వచ్చి కలవండి అంటే కలుస్తారు. ఇప్పుడు శనివారాలు ఆదివారాలు అరెస్ట్ అంటేనే అక్రమ కేసు మానసికంగా ఇబ్బంది పెట్టాలి, పోలీస్ స్టేషన్ లో కూకబెట్టాలి, ఆడపోయి మనం ఒక ఏదో తప్పు చేసినట్టు మనం ఫీల్ అయ్యేటట్టు వేయాలి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఏంటంటే మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తే డ్రాప్ అవుతాడు, రేపటి రోజున మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు, మళ్ళీ ఇంకో మాట మాట్లాడాడు, రేపొద్దు నుంచి మళ్ళా న్యూస్ ఛానల్లో ఆయన ముఖం కనబడదు, లేకపోతే ఇంకో రకం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు 100 కేసులో ఇదొక కేసు, 12 కేసులు ఉన్నాయి, 13వ కేసు కేసులకు భయపడదామా? చేసుకుంటారు లేకపోతే ఇంకో వాళ్ళకి సంబంధించిన ఏదైతే తత్తు న్యూస్ ఛానల్ ఉన్నా తత్తు న్యూస్ ఛానల్ ఇదొకటి నడుస్తుండే ప్రభుత్వానికి. అప్పుడు ప్రజల పక్షే ఉన్నాం, ఈ రోజు ప్రజల పక్షే ఉన్నాం, రేపు కూడా ప్రజల పక్షే ఉంటాం. సో ప్రజల గొంతుగా నిలిచినప్పుడు ఇవన్నీ భయపడే సమస్య ఉండదు. కేసులు ఇవి కాదు, ఇంకా 100 పెట్టుకోండి, తప్పు లేదు. కాకపోతే ఏదైతే అరెస్ట్ చేసే చర్య ఉన్నదో, మఫ్టీలు రావడం, ఏదంటే దొంగచాటుకి వచ్చి ఇక్కొని పోడు, ఇంకా బాత్రూమ్ ఉంటారు పోలీసులు ఎక్కడ ఇద్దరు కానిస్టేబుల్ బాత్రూమ్ ఉన్నారట. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సెక్యూరిటీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సంబంధించిన స్టాఫ్ కూడా చెప్తున్నారు బాత్రూంలో ఇద్దరు వ్యక్తులు జాక్కున్నారట కానిస్టేబుల్స్. ఈ సార్ మళ్ళీ చెప్తున్నాడు కర్ణాటక పోయినట్టు ఆరు గ్యారెంటీలు అమలు చేసాం, అమలు చేసిన వాడు ఈయన అరే అమలు చేసామని చెప్తాడు. వీళ్ళ జాతీయ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఏమంటాడు, మహారాష్ట్రలో భయపడుతుండు ఈసారి, మరి ఒక జర్నలిస్ట్ అడిగారు కర్ణాటకలో 6 గ్యారెంటీలు ఇచ్చారు, తెలంగాణ 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలో వచ్చారు,
మరి ఇప్పుడు ఆర్ గ్యారంటీలు మహారాష్ట్ర ఇస్తారని అడిగితే లేదు అట్లెట్లు ఇస్తారు, ఈ ఆర్థిక వ్యవస్థ ఏ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ అట్లే ఉంటుంది, ఆర్ గ్యారంటీలు ఇస్తే ఇస్తారు, మరి గట్టిగా ఇబ్బంది అయితే ఆనే అమలు అయితే లేవు, కర్ణాటక అమలు అయితే లేవు, ఇటు తెలంగాణ అమలు అయితే లేవు, ఇక మళ్ళీ మహారాష్ట్రలు ఇస్తే ఇదోటి అవుతుంది అయినట్టే. ఇట్లాంటి వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మంచి అంశం చెప్తా, వీళ్ళందరు కలిసిరాట మన ఎజెండా ఏంటంటే వచ్చే ఎన్నికలల్లో ఏదైతే ఇండియా కూటమి ఉందో, ఇండియా కూటమి అంటే తెలుసు కదా, కొన్ని పార్టీల కలయిక, ఆ కూటమి అంతా కలిసి ఓడగొట్టాలని చూస్తున్నారట. ఈ ఇలాంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, 100 హామీ ఎంత, 140 ఎంత, 420 నాకు ఇక తెలుగులోనే మర్చిపోయినా అది, 420 అంటే తెలుసు కదా, 420 హామీలు ఇచ్చిండట ఎలక్షన్లు ఇచ్చిండు, అట్లనే 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఈ 6 గ్యారంటీలు ఇచ్చేది, 420 హామీలు ఇచ్చేది లేదు. సరే ఒక లెక్కేసుకుందాం. అయితే ఇక్కడ ఇంకొక గ్యారంటీ లెక్కేసుకుందాం. ఇంకొక విషయం, ఈడ 420 హామీలు ఇచ్చిండు కదా, ఈ 420 హామీలు అస్సలు అమలు కావు. వచ్చే ఎన్నికలలో ఏమైతుంది అంటే రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, మళ్ళీ ఈయన ఏ రాష్ట్రంలో తిరగద్దిగా, ఎత్తాదిగా ఆయన ఏ రాష్ట్రంలో తిరగనీకి ఇక్కడ ఉండదుగా, ఆటోమేటిక్ గా మళ్ళీ ఏదో అధికారంలోకి వస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు చూసినావు మీటింగ్ లో ఎట్లుంది, గంతే ఉంటది, ముఖం స్టార్ట్ చేసినట్టు ఇట్లా ఇట్లా కూర్చున్నాడా, అరే 16 సీట్లు అన్నావు తెలంగాణలో, ఏమైంది మరి 8 సీట్లకు వచ్చింది కదా, ఇవి ఇంకా 4 రోజులు నీ ఈ 6 గ్యారంటీలు అమలు అయిపోతే ఆయన 8 సీట్లను కూడా రేపు పొద్దున పిఎం ఆశలు ఉన్నాయి జర కాంగ్రెస్ పుంజుకుంది కదా కేంద్రం, సో ఇంకా ఏంది ఆయన వచ్చేసరికి 6 గంటలు లేకపోతే ఆయన అయితే సున్నా చేస్తారు, సున్నా చేస్తారు. ఈరోజు ఏమైంది సున్నా చేసిరు అనుకో, గత అవుతాడా 8-10 సీట్లు ఈయన బుక్ అనేవాడే. ఇప్పుడు ఇలా పెద్ద అన్నను మరి గెలిపించాలంటే 6 గ్యారంటీలు అమలు చేయద్దు, అమలు చేయద్దు. ఇదో మీద చెప్తాడు, నా ఒక జన్మ ధన్యం కావాలంటే, నా జన్మ ఇక్కడ పునరావృతం ఇది అంటారు, అది కావాలంటే నేను రాహుల్ గాంధీని పిఎం చేస్తేనే నా కళ్ళు నెరవేరు, అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటా చెప్తాడు. మీదకే చెప్తాడేమో మరి లోపల, అరే మరి రేవంత్ రెడ్డి తక్కువ ఉపాయాలు చేస్తాడను, అది మనం తప్పించడం లేదు అసలు. ఒక్కసారి మంత్రి అయిపోయి ఒక్కసారి అసలు క్యాబినెట్ లో ఇప్పుడు ఎప్పుడు ఒక్కసారి కూడా చేయకుండా డైరెక్ట్ సీఎం అయినోడు, డైరెక్ట్ సీఎం అయినోడు పిఎం కాడా ఆశపడతాడు, అంతే కదా, అంతే చెప్తాడు, పక్క రాజకీయ వేస్తానండి ఆశపడతాడు. మరి ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి రాహుల్ గాంధీని చేసిన అనుకో, రాహుల్ గాంధీని గెలితే మళ్ళీ ఇలకేట ఛాన్స్ వస్తుంది, అంతే రాహుల్ గాంధీ మళ్ళీ రాహుల్ గాంధీని ఓడగొట్టాలి, ఓడగొట్టాలి మళ్ళీ తర్వాత ఫ్యూచర్ లో ఇక ఎవరు దొరుకుతారు, అరే రాహుల్ గాంధీ పని అయిపోయింది, ఇన్నిసార్లు రిజల్ట్ కొట్టినా మళ్ళీ రాహుల్ గాంధీ తీసుకొస్తారు కొత్త ఫేజ్ కావాలని చెప్పేసి అప్పుడు అందరు మరి ఎన్ని కూటమి అనేది కాదు, ఎన్ని కూటమి అంటే నా ఒక కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంటుంది, ఇప్పుడు 500 కోట్లు అప్పుడు 10,000 కోట్లు అయితే రైట్, ఇప్పుడు అప్పుడు ఎట్లంటే మంచుకో పార్టీ గిద్ద ఇస్తారాసారి పిఎం చేయరు అంటాడు, అంటాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరిని నేను ఒక్కరినే మంచోని చెప్పేసి అప్పుడు ఆయన పిఎం కూడా ట్రై చేసే అవకాశం ఉంటుంది, అంతే ఉంటుంది, అంతే కదా రేవంత్ రెడ్డిని. ఇది ఒక్కసారి చూద్దాం, ఇక మొత్తానికి అయితే ఏర్పడిన 10 నెలల్లో 50,000 ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేశామని వెల్లడించారు. ఒక్క నిమిషం, తెలంగాణలో ఏర్పడినాక 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసాం అన్నాడు, ఒక నిరుద్యోగం నిలిపించుకొని మాట అనిపిస్తాడా? మొన్న అశోక్ నగర్ లో ఎవరైతే ధర్నాలు చేసిరో వాళ్ళ దాంట్లో వాళ్ళందరూ అవసరం లేదు, ఆయన రేవంత్ రెడ్డి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని ఈ పర్సన్ నాగర్ రమ్మనూరి ఆయనతో అనిపించగలిగే అంత ఇప్పుడు ఉన్నది ఆయనకు. 50,000 ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చినట్టు అయితే వీళ్ళు ఇచ్చిరా అనుకుందాం కొద్దిసేపు, ఒక నిరుద్యోగితో అనిపిస్తాడా? 50,000 వీళ్ళు కండక్ట్ చేసి అనిపిస్తాడా? ధైర్యం ఉన్నది అంత ఎట్లా చెప్పుకుంటారు? ఇప్పుడు వాళ్ళు అంటారు కదా బీఆర్ పోస్ట్ పోన్ లేదు, టైం లేదు, ఇవరాక మొన్నడాక నీ చుట్టూ నిన్ను గెలిపించేందుకు తిరిగినాము, నాకు కొంచెం టైం ఇర్రా అంటే ఇవ్వకపోతే నిన్నే గెలిపించేందుకు తిరిగామంటారు వాళ్ళు. అయితే అట్లా ఇస్తున్నట్టు ఏమైతే నిరుద్యోగులంతా చాలా ఇబ్బందులు పడతారట, చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎగ్జామ్ల కోసం, అంటే ఈ 2 నెలలనే మొత్తం ఉద్యోగాలన్నీ ఊడ్చుట్టు అయితే కాబట్టి తొందర ఇవ్వాలి ఉద్యోగాలుగా, తొందర ఇవ్వాలంటాడు 6 నెలలు 7 నెలలకి మొత్తం ఇక ఉద్యోగాలన్నీ కొట్టుకుపోతాయి ఇక ఉండే ఇక.